పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న పివి విగ్రహానికి టీబీఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు శ్రీధర్ శర్మతో పాటు సీతారామ శాస్త్రి, దుర్గాప్రసాద్, వాసు, జగన్నాథం ప్రసాద్, సురేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి కోసం పివి చేసిన సేవలను వారు కొనియాడారు. మినిస్టర్ అజయ్ ఫేస్ టు ఫేస్ శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజున ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి వైదిక పురోహిత ధూపదీప నైవేద్యం అందరూ కూడా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క పివి నరసింహారావు గారు 1921 జూన్ 28వ తారీఖున వరంగల్ జిల్లా లక్నేపల్లి అనేటటువంటి ఒక కుగ్రామంలో జన్మించి అంచెలంచెలుగా వెదిగి మంత్రిగా భారతదేశ ప్రధానమంత్రిగా అయ్యి పాములపర్తి వెంకట నరసింహారావు గారు ముద్దుబిడ్డ తెలుగు ప్రధాని అపర చాణక్యుడు బహుభాషా కోవిదుడు పాములపర్తి వెంకట నరసింహారావు గారు ప్రధానిగా చేశాడు. ఆ రకంగా మన తెలుగువాడు మొట్టమొదటిసారిగా దక్షిణాదికి చెందినటువంటి యొక్క తెలుగు వ్యక్తి ప్రధాని కావడం చాలా అదృష్టం. అంతేకాకుండా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానిగా ఉండి సరళీకృత ఆర్థిక విధానాలను రూపొందించి ఈ యొక్క భారతదేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచాడు. అటువంటి మహాన్నతమైనటువంటి యొక్క వ్యక్తిని స్మరించుకోవటం అనేది మన బాధ్యతగా చెప్పుకోవచ్చు. శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ పివి నరసింహారావు గారి కాంస్య ప్రతిమకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశం యొక్క చరిత్రను యావత్ ప్రపంచంలో చాటి చెప్పినటువంటి ఏకైక తెలుగువాడు మన తెలంగాణ ముద్దుబిడ్డైనటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న తప్పనిసరి ఇవ్వవలసినటువంటి అవసరం ఉందనేసి కేంద్ర ప్రభుత్వాన్ని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అతనికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ను వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.